మూడు కంటైన్మెంట్ జోన్లు మూడు డివిజన్లు ముగ్గురు కార్పొరేట్ల హైరానా. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని వేధిస్తున్న కరోనా కేసుల పరిస్థితి కాదు, రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్న భాగ్యనగరం పరిస్థితి. ఇంకా గట్టిగా చెప్పాలంటే వనస్థలిపురంలో కరోనా వైరస్ ఉధృతి ఒక్క వ్యాపారితో మొదలైన కేసులు డాక్టర్కి ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని చుట్టుముట్టాయి. రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేసిన వనస్థలిపురంపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వనస్థలిపురంలో ఓ వ్యాపారికి వచ్చిన కరోనా అతని తమ్ముడు కుటుంబాన్ని మొత్తం సోకింది. అంతేకాక అతనితో సన్నిహితంగా ఉన్న చాలా మందికి సోకడంతో వనస్థలిపురం ఒక్కసారిగా ఉలికిపడింది. వ్యాపారి తండ్రి, సోదరుడు ప్రాణాలు కోల్పోగా వ్యాపారితో పాటు మిగిలిన వాళ్లు నెమ్మదిగా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇలా వరుసగా పాజిటివ్ కేసులు రావడంతో వనస్థలిపురం కాంప్లెక్స్ సెంటర్ను కంటైన్మెంట్ జోన్గా మార్చేశారు అధికారులు. అక్కడ పరిస్థితులపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కంటైన్మెంట్ల వద్ద ప్రత్యేక దృష్టి సారించారు. ఇటు ఎల్బీనగర్ ప్రాంతంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం, వనస్థలిపురంలో దాదాపు 3 కుటుంబాలకు సంబంధించినటువంటి కేసులే అధికంగా వస్తుండడంతో ఈ ప్రాంతంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి అధికారులు ఇక్కడ ఎవరెవరి కుటుంబాల్లో వైరస్ వ్యాపించింది, అటు అక్కడి నుంచి ఆ కుటుంబాల నుంచి కమ్యూనిటీ స్ప్రెడ్ ఏదైనా అయ్యిందా లేదా అన్నది ఆలోచించే పనిలో ఉన్నారు. కానీ నిన్నటి వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఈ కంటైన్మెంట్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను దాదాపు 39 మందిని టెస్టులు చేయించగా వారందరికీ కూడా నెగిటివ్ రావడంతో ఇటు కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదన్నటువంటి నిర్ధారణకు అధికారులు వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఇది వనస్థలిపురంలో మధు అనేటువంటి కిరాణా షాపు వ్యాపారి ఇంట్లో వచ్చినటువంటి కరోనా వైరస్తో ఏర్పడ్డటువంటి కంటైన్మెంట్ ప్రాంతం. ఈ కుటుంబంలో తండ్రితో పాటు మధు కూడా, కిరాణా షాప్ నిర్వహించేటువంటి మధు కూడా చనిపోయాడు. గడ్డియానారం ప్రాంతంలో ఉండేటువంటి అతని సోదరుడి ద్వారా ఇక్కడికి వైరస్ వ్యాపించింది. ప్రస్తుతానికి మనం మొదటి కంటైన్మెంట్ ప్రాంతం వద్ద ఉన్నాము. మనతో మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ జిట్టా రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. దాదాపు 15 రోజులుగా ఈ కంటైన్మెంట్ ప్రాంతం ఉంది. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కేసుల సంఖ్య, ఎట్లా ఉంది, రోజు ఏమైనా కొత్త కేసులు పెరుగుతున్నాయా? కొత్తగా ఇప్పటి వరకు పెరిగింది ఏం లేదు. ఫస్ట్ అయితే ఈ ఏరియాలో 6 మందికి వచ్చిండే, ఈ కుటుంబంలో 6లో 2 చనిపోయారు. వీళ్ళ బావ బిఎన్రెడ్డి కాలనీ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో 3కి వచ్చింది. తర్వాత వీళ్ళన్న ఎవరైతే ఫస్ట్ ఆయనతో ఇక్కడ సోకిందో ఆయన ఇంట్లో 3కి వచ్చింది. వాళ్ళన్న ఆల్రెడీ నిన్న డిశ్చార్జ్ కూడా అయ్యిండు, మన ఆయన క్లియర్ అయిపోయి నెగిటివ్ వచ్చి కూడా. అయితే ఇక్కడ మాత్రం 2 చనిపోయారు. ఈ ఓవరాల్గా ఇక్కడ ఒకటి, ఇంకొక ఉడసాయినార్ కాలనీ ఇక్కడ ఉన్నది, అక్కడ కలిపి 2 కుటుంబాలకు సంబంధించిన కేసులే ఇవన్నీ కూడా. 28 కేసులు మనకు టోటల్ 26 కేసులు వచ్చినాయి. 2 కేసులు మాత్రం ఇంజనీర్స్ కాలనీ ఆ ఏరియాలో ఉండే, అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి వాళ్ళు కూడా ఇంటికి వచ్చినారు. ఈ మిగిలిన మాత్రం 26లో 2 చనిపోయారు. 24 మంది ఇప్పుడు మనం హాస్పిటల్లో. ఎంతమంది అనుమానితులకు మీరు పరీక్షలు నిర్వహించారు? పరీక్షలు చేస్తే ఎటువంటి రిపోర్ట్స్ వచ్చాయి? టోటల్గా ఈ 2 కుటుంబాలకు సంబంధించి వీళ్ళకి ఎవరైతే లింక్ ఉన్నారో వాళ్ళందరినీ, అట్లే అదేవిధంగా ఈ ఇక్కడ హాస్పిటల్ జీవన్ సాయి అనే హాస్పిటల్లో ఆ డాక్టర్ వీళ్ళన్నకు టెస్ట్ చేసి ఉండే, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ సిబ్బందిని 8 మందిని, బిఎన్ఎడ్డి దాంట్లో అలా బావింటి దగ్గర ఉన్న 8 మంది కుటుంబాలను, ప్లస్ ఇక్కడ ఈ మధుకు సంబంధించిన 10 మందిని వీళ్ళందరినీ కూడా పంపించాం. అట్లే ఉడాసాయన కాలనీకి సంబంధించిన 14 మందిని, టోటల్గా 39 మందిని మేము ఈ 2-3 రోజులలో పంపిస్తే నిన్న రాత్రి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 39 నెగిటివ్ వచ్చినాయి. ఎవరికి కూడా పాజిటివ్ రాలి. కొంత వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా కొంత అభద్రతకు లోనయ్యారు, ప్యానిక్ గురయ్యారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళందరికీ ఒకటే ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మేము కూడా నా వర్షన్లో నేను ఫస్ట్ నుంచి కాలనీ ఇక్కడ ఉన్న డివిజన్ వాళ్ళకందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ 2 కుటుంబాలకు సంబంధించి వద్దంతులు వినొద్దు, ఎవరు చెప్పింది కూడా వినొద్దు అని. ఇంత మధ్యలో ఇంగ్లీష్ పత్రికలో కూడా రాసిరు, నిన్నగాక మొన్న 45 కేసులు ఏదో అని. ఇవన్నీ కూడా రాయడం వల్ల కొద్దిగా భయాందోళన ఉండే, అవన్నీ కూడా మేము భయాందోళన తీర్చే విధంగా వాళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ టీవీ ద్వారా కూడా భయపడవలసిన అవసరం లేదు, 2 కుటుంబాలతో క్లోజ్ అవుతుందని చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. ఇది మొత్తానికి స్థానిక కార్పొరేటర్ మాత్రం కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదు, 2 కుటుంబాలకే పరిమితమైన చెప్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా ఇక్కడుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి నోడల్ అధికారి ప్రసమ్మంతో ఉన్నారు. ఎట్లా ఉంది సార్ ఇక్కడ కేసుల పరిస్థితి, ఎట్లా ఉంది? తగ్గుముఖం పట్టిందా, మళ్ళీ ఏదైనా పెరిగే అవకాశం ఉందా? ఇక్కడ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని చెప్పగలుగుతున్నామండి. యాక్చువల్గా ఇక్కడ 2 డెత్స్ రిపోర్ట్ అవటం వలన దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఉన్న హౌసెస్ వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళది నెగిటివ్ రావడం జరిగింది. విషయం వల్ల ఇంకా కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదనుకోండి, ప్రజెంట్గా తగ్గుముఖంగా ఉన్నదని మేము భావిస్తున్నాం. ఎవరైతే టెస్ట్లకి వెళ్ళారో వాళ్ళందరికీ కూడా నెగిటివ్ రావడంతో కూడా ఇక్కడ ప్రజల్లో కొంత విశ్వాసం పెరిగింది సార్. డెఫినెట్గా ఇది పెరిగిన అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇట్లా టచ్ లో ఉంటున్నారా? ఇళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు మీతో టచ్ లో ఉంటున్నారా? అంటే వాళ్ళు ఏదైనా కంప్లైంట్స్ కాంప్లికేషన్స్ చెప్తున్నారా? ఇక్కడ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదండి. డైలీ వచ్చేసి మెడికల్ టీం వాళ్ళు విజిట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళు డోర్ స్టెప్ దగ్గరికి సప్లై చేయడం, జిహెచ్ఎంసీ నుంచి సప్లై చేయడం జరుగుతుందండి. వాళ్ళ పాలు కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, అన్ని ఎవరు మాత్రం బయటికి రావట్లేదు. పూర్తిగా కంటైన్మెంట్ జోన్లో వాళ్ళకి అన్ని సదు సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి ఎవరు బయటకు పోవటం వలన వాళ్ళు కూడా ఈ కంటైన్మెంట్లో ఉండి మంచిగా చేయటం వలన ఎటువంటి స్ప్రెడ్డింగ్ కాలేదని మేము భావిస్తున్నాం. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి కేసు ఏదైతే మధు కుటుంబంలో నెలకొందో, మధుతో పాటు అతని తండ్రి కూడా ఇద్దరు మృత్యువాత పడడంతో కొంత సెన్సేషన్గా మారింది. వనశలిపురం ప్రాంతంలో 2 డెత్ కేసులు రిపోర్ట్ అవ్వడం, మరోవైపు కమ్యూనిటీ స్ప్రెడ్ ఏదైనా జరిగిందా, ఇటు షాప్కి వచ్చిన వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏదైనా కమ్యూనిటీ స్ప్రెడ్ పెరిగిందా అన్నటువంటి ఆందోళన మొదట వ్యక్తమైనప్పటికీ దాదాపు 3 కుటుంబాలకు సంబంధించి ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నారో వారందరినీ కూడా 39 మందిని పరీక్షలు నిర్వహిస్తే 39 మందికి కూడా నెగిటివ్ రావడంతో ఇటు పోలీసులు, వైద్యాధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్లు ముగ్గురు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదన్నటువంటి నిర్ధారణకు దాదాపుగా వచ్చారు. ప్రస్తుతం మనం వనస్థలిపురంలో ఉన్నటువంటి మొదటి కంటైన్మెంట్ జోన్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్నటువంటి మొదటి కంటైన్మెంట్ జోన్ వద్ద ఉన్నాము. రెండో కంటైన్మెంట్, మూడో కంటైన్మెంట్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళి చూద్దాం. కాంప్లెక్స్ సెంటర్లో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడి నుంచి మహమ్మారి దాటి హయత్ నగర్, హుడా సాయినగర్కు పాకింది. వనస్థలిపురం డివిజన్లోని A క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఆమె కూతురు, అల్లుడు, ఇద్దరు పిల్లలతో పాటు ఇంట్లో అద్దెకు ఉండే భార్యాభర్తలకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కరోనా విజృంభణను గుర్తించిన అధికారులు హుడా సాయినగర్ను కూడా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. ప్రస్తుతం మనం రెండో కంటైన్మెంట్ వద్ద ఉన్నాము. ఇది హయత్ నగర్, వనస్థలిపురం 2 డివిజన్లను కలుపుతూ ఉన్నటువంటి కంటైన్మెంట్. హుడా సాయినగర్లో వృద్ధురాలితో ప్రారంభమైనటువంటి కరోనా వైరస్ ఆమె కూతురు వనస్థలిపురం డివిజన్లో కిరాణా షాప్లో ఉంటుంది, ఆ కూతురు కుటుంబానికి వ్యాపించింది. దీంతో ఆమె కొడుకు కుటుంబం, ఆమె ఇంట్లో కిరాయికి ఉంటున్నటువంటి కుటుంబం, ఇదంతా కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు దీన్ని కంటైన్మెంట్ జోన్గా పెట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు రైతు బజార్ నుంచి సుష్మాకు వెళ్తున్నటువంటి కంటైన్మెంట్ ప్రాంతం ఇది. హుడా సాయినగర్కు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి ప్రాంతం. ప్రస్తుతంతో మాట్లాడడానికి స్థానిక హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి గారు ప్రస్తుతంతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హుడా సాయినగర్లో ప్రారంభమైనటువంటి కేసు ఎన్ని కేసులకు వ్యాపించింది? అది ఒకటే ఇంట్లో ఈ భారతీయ మన ఏదైతే ఉందో ఈ కాలనీలోకి వెళ్ళిన మహిళతోటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు, వాళ్ళ పిల్లలకు మొత్తం కలిపి వాళ్ళ ఇంట్లో పని మనిషితో సహా కలిపి 9 మందికి వచ్చింది. ఆ పని మనిషి ఎక్కడెక్కడైతే పనిచేస్తుందో వాళ్ళకు కూడా చెక్ చేసినాము అనే నెగిటివ్ వచ్చింది రిపోర్ట్స్. మొత్తం మీద లింక్ అయిపోయిందని ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. 9 మంది తోటి అయిపోయింది. హుడా సాయికల్ మొత్తం హైదరాబాద్ డివిజన్లో హుడా సాయికల్ రోడ్ నెంబర్ 6 ఒకటే ఇంట్లో 9 మందితోటి ఆగిపోయింది. మొదట అందరూ భావించారు ఇది కిరాణా షాపు, మిల్క్ బూత్ కాబట్టి కమ్యూనిటీ స్ప్రెడ్ ఏమైనా అయిందా అన్నటువంటి అనుమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? నాకు తెలిసిన కాడికైతే ఇది మద అయితే ఉన్నాడో 25వ నాడు కూరగాయల రైతు బజార్ మార్కెట్ పోయినప్పుడు ఈ బాబు కూడా ఆ సెల్ ఫోన్ డేటాలో తీస్తే మార్కెట్లో పోయినట్టు ఉంది. అక్కడ ఆమె కానీ ఇక్కడ ఇల్లు కానీ అక్కడ ఉన్నట్టుంది. మాస్క్ ధరించకపోవడం వల్ల వ్యాపించవచ్చు అనుకుంటున్నాం. కమ్యూనిటీ అయితే కాలేదు, ఖచ్చితంగా లింక్ ఉంది ఇది. ఎందుకంటే వనస్థలిపురం లింక్ తోటి ఇట్లా స్టార్ట్ అయింది. ఇది ఎక్కడికి వెళ్ళలేదు. ఆడ సేమ్ టైంలో ఉన్నట్టు పోలీస్ డేటాలో ఈ సెల్ ఫోన్ డేటాలో కూడా అవుతుంది. మేము అదే అని భావిస్తున్నాం. తప్పకుండా దీనికి సంబంధించి హుడా సాయినగర్కు సంబంధించినంత వరకు ఎంతమందిని వైద్య పరీక్షలకు పంపించారు? అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళని ఒక పని మనిషి పైన కూడా కొంత పాజిటివ్ ఉన్నట్టు కొడుతుంది. అయితే ఫస్ట్ పని మనిషికి నెగిటివ్ ఉంది, తర్వాత వాళ్ళ మన్మళ్ళతో కొడుకులతో కలిసి ఉండడం వల్ల ఆమెకు పాజిటివ్ అయింది. అనుమానంతో మళ్ళీ 4 ఇళ్ళ 3 ఇళ్ళ పనిచేస్తుంది. వాళ్ళ ఇంటి ఓనర్లను కూడా చెప్పించినాం. తర్వాత ఆమె పిల్లలను అందరినీ చాలా మందిని చెప్పించాం. మేము 17 మంది దాకా టెస్టులు చేయించినాం, అందరికి నెగిటివ్ వచ్చింది. ఓన్లీ 9 మంది మాత్రమే హాస్పిటల్లో చికిత్స పొందుతారు. అందరూ కూడా క్షేమం గురించి ఫోన్లో మాట్లాడి కూడా తెలుసుకుంటున్నాము. వాళ్ళకి వచ్చి కూడా 10-12 రోజులు అవుతుంది. అలాగే ఏం ప్రమాదం కూడా అవుట్ ఆఫ్ డేంజర్ వల్ల ఉండదు. అలాగే ఏం లేదు, నార్మల్లో ఉన్నారు. ఈవెన్ ఆక్సిజన్ తీసుకునే సపోర్టింగ్ కూడా అవసరం లేకుంటున్నారు. బయటికి వార్తలు మాత్రం అనేక వార్తలు వస్తున్నాయి. కేసుల సంఖ్య పెరిగిపోయింది, 40, 50, 60 అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం తగ్గుముఖం పట్టింది. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇలా ప్రజలు మాత్రం బ్రహ్మాండంగా సహకరిస్తారు. జిహెచ్ఎంసీ అధికారులు ముఖ్యంగా వాళ్ళు ఉదయం సాయంత్రము సోడియం హైపోక్లోరైడ్ చేయడం కానీ, ఫాగింగ్ చేయడం కానీ, వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం కానీ, పబ్లిక్ కూడా బయటకు వెళ్ళకపోవడం కానీ, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ రోజు 160 కుటుంబాలను, చిన్నపిల్లలు, ఏజు, గర్భవతులను, డయాలసిస్ పేషెంట్లు రా, బీపీ పేషెంట్లు రా, షుగర్ పేషెంట్లు ఉన్నారా మొత్తం డేటా తీసుకొని ప్రతిరోజు ఆశా వర్కర్లు, ఈ హెల్త్ వర్కర్లు చేస్తున్నారు. బయట అనుకున్నంత ఇది లేదు, తప్పది ప్రపగాండా చేస్తున్నారు తప్ప ప్రజలను భయానికి చేస్తున్నారని వనస్థలిపురంలో ఇది తెగిపోయిందని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. డాక్టర్లు అందరూ శ్రమిస్తారు, వేరేవాళ్ళు కనీసం రానికి భయపడే రోజులల్లా మేమందరం పోయి అక్కడ ఉండి అన్ని తీసుకుని వాళ్ళకి అన్ని సౌలతులు చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా అయిపోతుంది. దీనికి ఒకటే ఏంటంటే పబ్లిక్ తప్పకుండా సహకరించాలి, కోఆపరేట్ చేయాలి, ఏమాత్రం అనుమానం చేయాలి. మా గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా ఎంతమందికి టెస్ట్ అయినా సరే చేపినికి సిద్ధంగా ఉండు, మంత్రి గారితో కూడా మాట్లాడండు. అన్ని అబద్ధము, ఇక్కడ సోషల్ మీడియాలో కూర్చొని టెస్టులు లేవు అవి లేవు అని ఎందుకు ఊకనే టెస్టులు అవసరం లేని టెస్టులు అయినా కానీ మేము టెస్టులు చేయించినాం. సుధీర్ రెడ్డి గారు ఎంతమందికైనా టెస్టులు చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిమ్టమ్స్ లేకుండా చేయించినాం, మేము డాటా ఆధారం కూడా చేయించినాం. అంత అబద్ధం ప్రచారం చేయదు, అయితే వనస్థలిపురం ఇమేజ్ డ్యామేజ్ చేయదు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మంచి గురని చెప్పి సందర్భం తెలియజేస్తారు. ఇది మొత్తానికి స్థానిక కార్పొరేటర్ చెప్తున్న దాని ప్రకారం ఎవరికైతే అనుమానం ఉందో ఆ కుటుంబంతో కాంటాక్ట్స్ ఉన్నాయో పని మనిషితో సహా పని మనిషి కుటుంబ సభ్యులను ఆమె ఏ ఏ ఇళ్లలో పనిచేస్తుందో ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అందరినీ పరీక్షలు నిర్వహించాం. అందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. కేవలం ఆ వృద్ధురాలి కుటుంబము, అతని కుమారుడు, ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్నటువంటి కుటుంబంతో పాటు ఇటు కిరాణా షాప్ నిర్వహించేటువంటి ఆమె కూతురు కుటుంబం మాత్రమే కరోనా పాజిటివ్లో ఉన్నారు. వారు కూడా కోలుకుంటున్నారు, వారికి కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ఆమె కూడా కోలుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ప్రాపగండ జరుగుతున్నంతగా ఇక్కడ మాత్రం పరిస్థితి లేదు. ఇది రెండవ కంటైన్మెంట్ జోన్. మొదటి కంటైన్మెంట్ జోన్ మనం ఇందాక చూసాము, వనస్థలిపురం మధు మొదటి పాజిటివ్ కేసు ఎక్కడైతే వచ్చిందో ఆ కేసు వద్ద మొదటి కంటైన్మెంట్ జోన్. ఇది ఉడాసాయినగర్లో ప్రారంభమైంది, ఉడాసాయినగర్ నుంచి ఆమె కూతురుకు వ్యాపించింది. ఇది రెండవ కంటైన్మెంట్. మొత్తంగా ఇక్కడున్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే మొదట పాజిటివ్ నిర్ధారణ అయిందో వాళ్ళంతా కూడా కోలుకుంటున్నారు. మిగిలిన పరీక్షలు నిర్వహించినటువంటి వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. ఇక భయభ్రాంతులకు గురవలసినటువంటి అవసరం లేదు. ప్రజల సహకారం కావాలి, ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంతో పాటు ప్రజలంతా కూడా సహకరించాలి. ఇప్పటికే ఇళ్లలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వైద్యులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పి స్థానిక కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి గారు చెప్తున్నారు. ఇది రెండవ కంటైన్మెంట్ జోన్. ఇటు వనస్థలిపురం రైతు బజార్ నుంచి సుష్మా వైపు వెళ్తున్నటువంటి దారి ఇది. ఉడాసాయి నగర్, వనస్థలిపురం రెండు డివిజన్లకు సంబంధించినటువంటి, హయత్ నగర్, వనస్థలిపురం రెండు డివిజన్లకు సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి కేసు. ఇది రెండవ కంటైన్మెంట్ జోన్ వద్ద ఉన్నాము. మూడో కంటైన్మెంట్ జోన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళి చూద్దాం. హుడా సాయినగర్లో ఫ్యామిలీకి అంతా కరోనా పాజిటివ్ రావడంతో కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందేమోనని అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారి ఇంట్లో అద్దెకుంటున్న సర్దార్జీ ఫ్యామిలీకి టెస్టులు చేశారు. వాళ్ళకి పాజిటివ్ రావడంతో వారి ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఏ ఏ ఇళ్లలో తిరిగిందో ఆరా తీసి ఆమెతో కాంటాక్ట్ అయిన వారి రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు అధికారులు. ఇలా ఎస్కేడీ నగర్ కాలనీ కంటైన్మెంట్ జోన్గా మారింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ కమల్ అందిస్తారు. వనస్థలిపురం పరిధిలో ఉన్నటువంటి వనస్థలిపురం, హయత్ నగర్ డివిజన్లకు సంబంధించి ఒకటి, రెండవ కంటైన్మెంట్ల పరిస్థితిని మనం ఇందాక చూసాం. ప్రస్తుతం మనం బిఎన్రెడ్డి నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్కేడి నగర్ ప్రాంతంలో మూడవ కంటైన్మెంట్ ప్రాంతంలో ఉన్నాము. వనస్థలిపురంలో ప్రారంభమైనటువంటి పాజిటివ్కు సంబంధించినటువంటి రిలేటెడ్ కేసు ఇక్కడ నమోదైంది. ఇందులో శ్రీనివాస్ అనేటువంటి మొదటి కరోనా పాజిటివ్ పేషెంట్కి సంబంధించినటువంటి బావ కుటుంబం ఇక్కడ ఉంటుంది. ఆ కుటుంబంలో ముగ్గురు కరోనా బారిన పడడంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి అధికారులు స్థానిక కార్పొరేటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కంటైన్మెంట్ చేశారు. ప్రస్తుతం మనం ఎస్కేడి నగర్, బిఎన్ఎడ్డి నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్కేడి నగర్ ప్రాంతంలో ఉన్నాము. స్థానిక కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. చెప్పండి, ఎన్ని కేసులు మీ దగ్గర నమోదయ్యాయి? మొదట కంటైన్మెంట్ చేయడానికి గల కారణం చెప్పండి. నమస్కారం అండి. ఇది మా దగ్గర మూడు కేసులు, ముగ్గురు మెంబర్స్కి వచ్చిందండి. సచివాలయ నగర్లో ఉండే వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు, శ్రీనివాస్ అని. వాళ్ళ ముగ్గురికి మాత్రం వచ్చింది, వాళ్ళు కూడా క్యూర్ అవుతున్నారు. మా అధికారులు కూడా చాలా చక్కగా చూసుకుంటారు. ఇక్కడ ఇది కంటైన్మెంట్ జోన్ కాదు అసలు, యాక్చువల్లీ వాళ్ళ ముగ్గురికి ఉంది, ఇంకా ఎవరికి స్ప్రెడ్ కావద్దని దాని విధంగా మేము ఇక్కడ కంటైన్మెంట్ చేసుకున్నాం. మా డివిజన్లో చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అధికారులు. డీసీ గారు కానీ, ఏఈ గారు కానీ అందరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ స్ప్రే కూడా చేస్తున్నారు. మన సోడియం క్లోరైడ్, హైడ్రోక్లోరైడ్ కూడా డైలీ 8 times కొట్టిస్తున్నామండి. ఇక్కడ ఎవరికి కాకుండా తగు జాగ్రత్తలు చర్యలు, వాళ్ళకు మంచినీళ్ళు కానీ ఏది కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళని అన్ని చక్కగా సౌకర్యాలతో చూసుకుంటున్నాము. ముగ్గురు ఈ మూడు పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత ఇంకా ఎవరినైనా అనుమానాలతో పరీక్షలు చేయించారా మీరు? అన్న ఇంకా టెండెన్సీ కూడా చేయించామన్న. ముగ్గురు వచ్చినాక ఇంకా పక్కకున్న వాళ్ళందరికీ కూడా చేయించాము. 8 మందికి నిన్న చేశారు, వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. ఇంకా ముగ్గురు కూడా చేసాం, వాళ్ళకు నెగిటివ్ వచ్చింది. ఇక్కడ మాకు ఎలాంటి పాజిటివ్ అయితే లేవండి, అందరికీ నెగిటివ్ ఉంది. అలాంటి ఇంకా పాజిటివ్ కాకుండా మేము చాలా చూసుకుంటున్నాం, మేము జాగ్రత్తలు. అంటే ఇంకా ఏదైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం అట్లాంటిది ఏమైనా ఉందా? మీకు అనుమానాలు ఉన్నాయి, అధికారులు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారా? అలాంటివి ఏది లేదండి. అనుమానాలంటే భయం కలగాలి కొంతమందికి అని చెప్పి అందరూ అనుకుంటున్నాం, అంతేగాని దానికి మేము ఇక అసలు అలాంటివి రాకుండా చూసుకుంటున్నాం. మేము పాజిటివ్ రాకుండా కొంతమంది చెప్పుకుంటున్నారు అలా మా డివిజన్లో ఇంత వచ్చింది ఇంత వచ్చింది, కానీ అవి తప్పుడు మాటలన్నా. ముగ్గురికే వచ్చింది కేవలం మా డివిజన్లో, అది కూడా సచివాలయ నగర్ వాళ్ళ దగ్గర నుంచి రిలేటివ్స్ కాబట్టి వచ్చింది. ఇంకెవరికి రాకుండా మేము చాలా శ్రద్ధ తీసుకొని డివిజన్లో ఇంకెటువంటివి రాకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు ఏ కష్టం లేకుండా కూడా మేము మంచినీళ్ళు కానీ పాలు కానీ వాళ్ళ కూరగాయలు కానీ ఇతర సామాన్లు కానీ బియ్యం పప్పులు కూడా అన్నీ కూడా అందిస్తున్నాం. మేము కానీ మా జిహెచ్ఎంసీ స్టాఫ్ కానీ అందరం కూడా సౌకర్యంగా చూసుకుంటున్నాం వాళ్ళని. ఇది మొత్తానికి స్థానిక కార్పొరేటర్ చెప్తున్న దాని ప్రకారం కేవలం 3 పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఆ ముగ్గురికి సంబంధించి 8 మంది కాంటాక్ట్స్ ఎవరైతే వారితో కాంటాక్ట్స్లో ఉన్నారో ఆ 8 మందిని కూడా పరీక్షలు నిర్వహించాము, వాళ్ళకు కూడా నెగిటివ్ వచ్చింది. కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే ప్రసక్తే లేదు, ఎందుకంటే డివిజన్ మొత్తం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కంటైన్మెంట్ ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది పోలీసుల సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏ అవసరం ఉన్నా కానీ మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇది వనస్థలిపురం పరిధిలో ఉన్నటువంటి వనస్థలిపురం, హయత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ 3 డివిజన్లకు సంబంధించి 3 కంటైన్మెంట్ జోన్లలో ఉన్నటువంటి పరిస్థితి. మొదటి కంటైన్మెంట్ జోన్కు సంబంధించినటువంటి కేసే బిఎన్ రెడ్డి నగర్ డివిజన్కు పాకింది. ఇక్కడ 3 పాజిటివ్ కేసులు వచ్చాయి. అందులో టెనెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళను అనుమానంతో పరీక్షించారు. ఒకవేళ వాళ్ళకు గనక పాజిటివ్ వచ్చుంటే మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ 3 కేసులతోనే ఆగిపోయింది. ఆ 3కి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ ఏవి కూడా పాజిటివ్ రాకపోవడం, నెగిటివ్ రావడం సంతోషంగా ఉందని చెప్పి ఇటు అధికారులు, పోలీసులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదు. వనస్థలిపురంకు సంబంధించి వస్తున్నటువంటి ఏవైతే వదంతులు ఉన్నాయో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో కేవలం ఈ 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి, ఇంకా ఏ కేసులు కూడా లేవని చెప్తున్నారు. మొత్తంగా మనం ఉదయం నుంచి కూడా పరీక్షిస్తే మొదటి కంటైన్మెంట్ జోన్లో ఏదైతే రిపోర్ట్స్ వచ్చాయో అవన్నీ కూడా కేసులు ఏవైతే నమోదయ్యాయో అవి కేవలం ఆ కుటుంబానికి సంబంధించి, పక్క కుటుంబంలో కానీ మరో ఎదురు కుటుంబంలో కానీ వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి కుటుంబాలకు ఎవరికి కూడా పాజిటివ్ రానటువంటి పరిస్థితి. 39 కుటుంబాలకు నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇటు హుడా సాయినగర్కు, అయత్ నగర్ డివిజన్కు సంబంధించి 2వ కంటైన్మెంట్ ప్రాంతంలో కూడా కేవలం ఆ కుటుంబం, ఆ కుటుంబంలో రెంటుకుంటున్నటువంటి వాళ్ళు, ఆ కుటుంబంలో పనిచేస్తున్నటువంటి పని మనిషి, ఆమె మనమరాలకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి కేసుకు సంబంధించి 3వ కంటైన్మెంట్ ప్రాంతంలో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్కేటి నగర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో మొదటి మధు శ్రీనివాస్ అనేటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించి అతని భావ కుటుంబం ఇక్కడ ఉండడంతో ఆ కుటుంబంలో ముగ్గురికి కాంటాక్ట్స్ తేలాయి. కానీ వాళ్ళ ద్వారా ఆ షాపుకు కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళ కాంటాక్ట్స్ ఏమైనా పెరుగుతాయి అన్నటువంటి అనుమానం మొదట వ్యక్తం చేసినప్పటికీ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అందరికీ కూడా నెగిటివ్ వచ్చాయి. అంటే కేవలం వనస్థలిపురం పరిధిలో ఎక్కడైతే పాజిటివ్ కేసు ప్రారంభమైందో ఆ కుటుంబాలకే పరిమితమైంది, కానీ కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదన్నది 3 కార్పొరేటర్లు, 3 డివిజన్లలో ఉన్నటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, వైద్య సిబ్బంది కూడా స్పష్టం చేస్తున్నారు. కమ్యూనిటీ స్ప్రెడ్ కాలేదు, కేవలం ఎక్కడైతే పాజిటివ్ కేసు ఉందో ఆ కుటుంబాలకే కేసులు పరిమితమయ్యాయి అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సంతోష్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.